మనం మొదటి సామ్రాజ్యాలు ఫస్ట్ కింగ్డమ్స్ అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకుంటాం అంటే మగధ సామ్రాజ్యం ఈ మగధ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఆధారాలు గ్రంథాలు ఆధారాలు ఏంటి, అలానే ఈ మగధ సామ్రాజ్యంలో పరిపాలన విధానం అనేది ఎలా ఉంది, పరిపాలన విధానం ఎలా ఉంది, అలానే ఈ మగధ సామ్రాజ్యంలో గొప్ప పాలకులు అందులో ప్రముఖంగా అశోకుడు ఎలా రాజ్యాన్ని పాలించాడు, అలానే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ధర్మాన్ని ప్రచారం చేస్తాడు, దాన్ని అశోక ధర్మం అంటాం. ఈ అశోక ధర్మాన్ని ఎలా ప్రచారం చేశాడు, అలానే ఈ మొదటి సామ్రాజ్యాలలో భాగంగా దక్కను ప్రాంతంలో కొన్ని సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. దక్కను ప్రాంతంలో అవి శాతవాహనులు, అలానే ఇక్ష్వాకులు. వీటి గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం. అంటే మగధ సామ్రాజ్యము అంటే ఏంటి, ఆ మగధ సామ్రాజ్యము ఎక్కడ విస్తరించి ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, దాని యొక్క విస్తీర్ణం ఎలా ఉంది అన్నది, అలానే ఆ మగధ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఒకవేళ ఆధారాలు ఉంటే అవి ఏ రకమైన ఆధారాలు, అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయా, లేదంటే పురావస్తు మరియు మానవ అవశేషాల ద్వారా ఏమైనా తెలుసుకుంటున్నామా అని. ఇక్కడ పరిపాలన ఎలాగుంది, అలానే అశోకుడు గొప్ప పాలకుడు కన్నాం, ఈ అశోకుడు ఎలాంటి విధానాలను అవలంబించాడు, అలానే అశోకుడు ధర్మ ప్రచారం ఎలా చేశాడు, అలానే అందులో భాగంగా శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటాం మనం. మగధ సామ్రాజ్యం ఇందాకే మనం చెప్పుకున్నాం, మగధ సామ్రాజ్యం బలమైనటువంటి సామ్రాజ్యం అన్నాం. ఈ మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం కావడానికి అది విశాలమైనటువంటి అడవులని మరియు నీటిపారుదల అంటే నదీ రవాణాని మరియు అధిక ఖనిజాలను కూడా కలిగి ఉంది. ఇలాంటి కారణాల వల్ల ఆ మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం అన్నాం. అయితే ఈ మగధ సామ్రాజ్య విస్తరణ ఎలాగుంది, ముందు ఎలాగుంది, ఆ తర్వాత ఎలా ఉంది అన్నది ముందు చూద్దాం. ఫస్ట్ ఈ మగధ సామ్రాజ్యంలో ప్రారంభంలో వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు, అంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాన కర్ణాటక మరియు తూర్పున బెంగాల్ వరకు, దక్షిణాన కర్ణాటక తూర్పున బెంగాల్ వరకు ఈ మగధ సామ్రాజ్యం విస్తరించి ఉండేది ప్రారంభంలో. ఈ మగధ సామ్రాజ్యాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకటి బృహద్దద, చారిత్రకంగా బృహద్దద, తర్వాత హర్యంక, తర్వాత శిశునాగ, తర్వాత నంద, తర్వాత మౌర్య రాజ్యవంశాలు పాలించాయి. బృహద్దద రాజ్యవంశంలో గొప్పవాడు జరాసంధుడు, భీమునికి సమకాలీనుడు. హర్యంక వంశంలో గొప్పవాడు అజాత శత్రువు, మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశారు. ఆ శిశునాగ వంశంలో గొప్పవాడు కూడా కాలాశోకుడు, ఇతను కూడా గొప్ప రాజు, వైశాలి వద్ద రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశారు. నందవంశంలో గొప్పవాడు మహాపద్మనందుడు, నందవంశ స్థాపకుడు కూడా మహాపద్మనందుడే, కానీ నందవంశాన్ని 9 మంది రాజులు పాలించారు, అందువల్ల వారిని నవనందులు అని కూడా అంటాం. అలానే మౌర్య వంశం, ఈ మౌర్య వంశంలో గొప్పవాడు అశోకుడు, కానీ
మౌర్య వంశాన్ని ప్రారంభించిన వాడు మాత్రము చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు. యాక్చువల్గా ఈ చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన కారకుడు ఎవడంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు ఎవరి కౌటిల్యుడు కంటే ఒకనాటి నందవంశపు రాజులలో లేదా నందవంశపు రాజు అనేటువంటి ధననందుని వద్ద ప్రధానమంత్రిగా పనిచేశాడు కౌటిల్యుడు, లేదా విష్ణుగుప్తుడు, లేదా చాణిక్యుడు. ఈ కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణిక్యుడు ధననందుని చేత అవమానించబడి బయటికి పంపబడ్డాడు. అప్పుడు ఈ ధనందుని చేత అవమానించబడి బయటికి పంపబడినటువంటి కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణిక్యుడు చంద్రగుప్త మౌర్యుని చేత చంద్రగుప్త మౌర్యునికి యుద్ధ విద్యలు నేర్పించి ఆ చంద్రగుప్త మౌర్యుని చేతనే మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించేలా చేస్తాడు కౌటిల్యుడు. అయితే ఆ తర్వాత కాలంలో అంటే చంద్రగుప్తుడు లేదా మౌర్య వంశ కాలంలో ఈ మగధ సామ్రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని కానీ మనం కానీ పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఎడారి ప్రాంతము, అలానే ఈశాన్య భారతదేశములో కొంత భాగము, అలానే గంగా సింధు మైదానాలు, సారవంతమైనటువంటి గంగా సింధు మైదానాలు మరియు మాల్వా పీఠభూమి, మాల్వా పీఠభూమి మరియు మధ్యలో ఉన్నటువంటి విశాలమైనటువంటి అడవులు, మధ్యలో ఉన్న విశాలమైన అడవులు మరియు కృష్ణా గోదావరి నదుల ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతం కూడా ఈ మగధ సామ్రాజ్యంలో భాగము. మగధ సామ్రాజ్యంలో విశాలమైన అంటే ఆఫ్ఘనిస్తాన్లో అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి హిందూకుష్ పర్వతాలు కూడా, హిందూకుష్ పర్వతాలు కూడా ఈ మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. అంటే ఇక్కడ తర్వాత కాలంలో మగధ సామ్రాజ్యం అనేది చాలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంతకుముందు మగధ సామ్రాజ్యంలో కొంత భూభాగాలు మాత్రమే ఉంటే ఆ తర్వాత కాలంలో మగధ సామ్రాజ్యం బాగా విస్తరిస్తుంది. అంతేకాకుండా ఈ మగధ సామ్రాజ్యంలో అత్యంత సారవంతమైన మరియు అధిక జనసాంద్రతతో కూడినటువంటి ప్రాంతాలు కూడా, అత్యధిక సారవంతమైన మరియు అధిక జనసాంద్రతతో కూడిన ప్రాంతాలు కూడా ఈ మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. అందులో రాజస్థాన్లో ఉన్న మైదానాలు కావచ్చు, పంజాబ్లో ఉన్న మైదానాలు మరియు గంగా సింధు గంగా మైదానాలు మరియు మధ్య భారతదేశం మరియు వచ్చేసి గోదావరి కృష్ణా నదీలోలు. యాక్చువల్గా ఇవి వచ్చేసి విశాలమైనటువంటి లేదా అధిక జనసాంద్రత కలిగి ఉన్న ఈ ప్రాంతాలు కూడా మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. మగధ సామ్రాజ్యం ఇలా విస్తరించుకుంది. అయితే ఈ మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మౌర్య వంశాన్ని గురించి, యాక్చువల్గా దీన్ని మనం మౌర్య వంశం అనాలి, కానీ టెక్స్ట్ బుక్లో అయితే మౌర్య సామ్రాజ్యం అనే ప్రస్తావన అధికంగా కనబడుతూ ఉంటుంది. ఈ మౌర్య వంశము లేదా మౌర్య సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి, ఎలాంటి ఆధారాల ద్వారా మనం మౌర్య సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం అని అంటే, ఒకటేంటంటే మెయిన్ లిఖితపూర్వకమైన ఆధారాలు. యాక్చువల్గా ప్రపంచంలోనే మొదటిసారిగా శాసనాలను వేయించినటువంటి రాజు డేరియస్ వన్, ఇతను పర్షియా దేశానికి చెందినవాడు. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించినటువంటి రాజు ఎవరు అంటే అశోకుడు. అంటే అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాల ద్వారా మనం ఈ మగధ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోనగలుగుతున్నాం. నెక్స్ట్ ఇవి మనకు లిఖితపూర్వకమైన ఆధారాలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మగధ సామ్రాజ్యంలో మౌర్య వంశ స్థాపనకి ప్రధాన కారకుడైనటువంటి కౌటిల్యుడు
లేదా విష్ణుగుప్తుడు లేదా చాణిక్యుడు ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథమే రాజనీతి అర్థశాస్త్రం. రాజనీతి అర్థశాస్త్రం. ఈ రాజనీతి అర్థశాస్త్రం కూడా మనకు ఆనాటి మగధ సామ్రాజ్యం లేదా మౌర్య వంశాన్ని గురించి తెలుసుకోవడానికి ఒకానొక ఆధారం. ఆ తర్వాత ఇండికా. ఇండికా ఎవరు? ఇండికా గ్రంథ రచయిత కంటే మెగస్తనీస్. ఎవరి మెగస్తనీస్ అంటే గ్రీకు రాయబారి. యాక్చువల్ గా అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, అలెగ్జాండర్ భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత అతని సేనాధిపతి అయినటువంటి సెల్లికాస్ నికేటర్ వద్ద తరపున ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉంటాడు. అతని మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథమే ఇండికా అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథం ద్వారా కూడా మనం ఆనాటి సమాజంలోని ప్రజల యొక్క జీవన విధానాన్ని మరియు రాచరిక వ్యవహారాలను గురించి తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడ మగధ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఆధారాలు, ఒకటి అశోకుడు యొక్క శాసనాలు, రెండు రాజనీతి అర్థశాస్త్రము రాసినవాడు కౌటిల్యుడు లేదా చాణిక్యుడు లేదా విష్ణుగుప్తుడు, ఇండికా గ్రంథం వచ్చేసి మెగస్తనీస్. ఇవి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు. ఈ లిఖితపూర్వకమైన ఆధారాలే కాకుండా కొన్ని రకాలైనటువంటి పురావస్తు ఆధారాలు కూడా ఈ మగధ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా వారు నిర్మించినటువంటి కట్టడాలు. ఫర్ ఎగ్జాంపుల్, అజాతశత్రువు ఉన్నాడు. అజాతశత్రువు వచ్చేసి పటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు. ఇలాంటి వారు నిర్మించిన కట్టడాలు కానీ అలానే చాలా రాజుల కాలంలో, ఈ మగధ సామ్రాజ్యంలోని రాజుల కాలంలో బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఆరామాలు, బౌద్ధ విహారాలు ఏర్పాటు చేయబడతాయి. అలాంటి స్తూపాల ద్వారా, అంటే పురావస్తు ఆధారాల ద్వారా, అలాంటి కట్టడాల ద్వారా కూడా మనం మగధ సామ్రాజ్యాన్ని గురించి స్టడీ చేయగలుగుతున్నాం. అయితే ఈ మగధ సామ్రాజ్యంలో పరిపాలనా విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా పాలిస్తున్నారు? యాక్చువల్గా రాజు ఎక్కడ ఉన్నాడు, రాజు కాడి నుంచి సామ్రాజ్యం ఎక్కడకుంది, ఆ సామ్రాజ్యంలో భాగాలు ఎలాగున్నాయి, అసలు రాజుకి సమాచారం ఎలా వెళ్తుంది, రాజు రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తున్నాడు, యాక్చువల్గా రాజు ఎక్కడ ఉన్నాడు, పాటలీపుత్రంలో ఉన్నటువంటి రాజుకి, పాటలీపుత్రంలో ఉన్న రాజుకి వాయువ్య భారతదేశంలోను, దక్షిణ భారతదేశంలోను, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు ఎలా తెలుస్తున్నాయి అనేది మనం ఇక్కడ పరిశీలన చేయాలి. అయితే రాజధాని ప్రాంతాన్ని రాజు పాలిస్తూ ఉండేవాడు. ఈ రాజుకి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రాజధాని నగరాలు లేదా ప్రధాన నగరాలు కూడా ఎవరి ఆధీనంలో ఉండేవి కంటే రాజుల యొక్క ఆధీనంలోనే ఉండేవి. రాజులు ఈ ప్రాదేశిక రాజధానిని పాలించడానికి, రాజులు ఈ ప్రాదేశిక రాజధానిని పాలించడానికి రాజకుమారులను పంపించేవారు. రాజకుమారులు వెళ్తున్నారు. ఈ రాజకుమారులని అక్కడ ఏమని పిలిచేవారు కంటే గవర్నర్లు అని పిలిచేవారు. గవర్నర్లు ప్రాదేశిక ప్రాంతాలన్నీ, యాక్చువల్గా చెప్పాలంటే చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొన్ని నగర ప్రాంతాలను పాలించడానికి యువరాజులు వెళ్తున్నారు, రాజకుమారులు వెళ్తున్నారు. ఆ రాజకుమారులు మనం గవర్నర్లు అని అన్నాం. అయితే ఈ రాజుకి సమాచారాన్ని, అంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో సమాచారాన్ని ఈ రాజు లేదా అంటే చక్రవర్తులు ఎలా స్వీకరించేవారు అంటే వేగుల ద్వారా, వేగుల ద్వారా స్వీకరించేవారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు రాజు, మనం చక్రవర్తి అని అంటున్నాం. యాక్చువల్గా ఎవరు అంటే అతను, అంటే ఇక్కడ ప్రధాన రాజధాని నగరంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి అనమాట చక్రవర్తి. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ మగధ సామ్రాజ్యాన్ని మనం అతిపెద్ద సామ్రాజ్యం ఇది, అలా అతిపెద్ద సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్తుణ్ణి లేదా చంద్రగుప్త మౌర్యుణ్ణి
మనం ఏమని పిలుస్తామంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రథమ చక్రవర్తుల్లో ఒకానొక చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుని చెప్తాం. యాక్చువల్గా చెప్పాలంటే చంద్రగుప్త మౌర్యుడు మొదటి చక్రవర్తిగా కూడా పిలువబడతాడు. కానీ మొదటి చక్రవర్తుల్లో ఒకడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఇలా చక్రవర్తి ఈ రాజుల యొక్క ఆధీనంలో రాజులు ఈ చక్రవర్తి ఆధీనంలో రాజులుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. ఈ రాజుకి సమాచారాన్ని వేగులు అందిస్తూ ఉండేవారు. అయితే ఈ చక్రవర్తి సమాచారాన్ని ఎవరికైనా పంపించవలసి వస్తే ఈ వేగుల ద్వారా కాకుండా దూతల ద్వారా. అంటే దీని అర్థం ఏంటంటే రాజుకు సమాచారాన్ని చేరవేసేవారు వేగులు, రాజు వద్ద నుండి సమాచారాన్ని తీసుకుని ప్రజలకిచ్చేవారు దూతలు. ప్రజలకే కాకుండా అధికారులకు కూడా ఇచ్చేవారు, అధికారులకు కూడా ఇచ్చేవారు. అలానే ప్రజలకే కాకుండా అధికారులకే కాకుండా గవర్నర్లు అంటే ఎవరైతే ప్రాదేశిక రాజధాని పాలిస్తున్నారో వారికి కూడా సమాచారాన్ని రాజకుమారులు అంటే చక్రవర్తి నుండి ఈ దూతలు తీసుకెళ్లి ఇచ్చేవారు. అంతేకాకుండా అధికారులతో పాటుగా సైనికులు అలానే సైన్యాధ్యక్షులు కూడా చక్రవర్తి యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉండేవారు. అలానే ఒకవేళ చక్రవర్తి ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లయితే సైనికులు లేదా సైన్యాధ్యక్షుల ద్వారా వారిని శిక్షలు విధిస్తూ ఉండేవాడు. ఈ రకమైన పరిపాలన విధానం మనం మగధ సామ్రాజ్యంలో గమనిస్తూ ఉంటాం. అంటే మగధ సామ్రాజ్యం మొత్తం మరలా ఒకే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. ఆ చక్రవర్తి పటలీపుత్రంలో ఉండి పరిపాలన మొత్తాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ విధంగా రాజ్యపాలన సాగుతూ ఉండేది. అయితే ఈ మగధ సామ్రాజ్యం బాగా విస్తరింపజేయడానికి ప్రధాన కారణం వచ్చేసి మనం చెప్పుకున్నాం చంద్రగుప్త మౌర్యుడు బాగా స్ప్రెడ్ చేస్తాడు. అయితే ఈ మగధ సామ్రాజ్యంలో విశాలమైన అంటే రహదారి వ్యవస్థ ఉంది. రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారులు అనేవి పెద్ద పెద్ద నగరాలను కూడా కలుపుతూ ఉండేవి. పెద్ద పెద్ద నగరాలను కలుపుతూ మధ్యలో అడవులను కూడా కలుపుతూ ఉండేవి. అంటే నగరాలు, అడవులు మరియు గ్రామాలు మరియు నగరాలు ఇలాంటి విధానము ఆ సమాజం ఆ సామ్రాజ్యాల సమయంలో ఉండేది. ఇలాంటి పెద్ద పెద్ద రహదారులను వీరు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పెద్ద పెద్ద రహదారులు కూడా సువర్ణగిరి. ఈ సువర్ణగిరి అనే ప్రాంతం వచ్చేసి బంగారం అధికంగా దొరికే ప్రాంతం. అలానే తక్షశిల, ఈ తక్షశిల వచ్చేసి విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతాలు. ఇలాంటి సువర్ణగిరి తక్షశిల ప్రాంతాలను కలుపుతూ అడవులు మరియు గ్రామాల గుండా రహదారి వ్యవస్థ ఉండేది. అయితే ఆనాడు అటవీ ఉత్పత్తుల మీద కూడా అటవీకులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదేమో. ఎందుకంటే అటవీ ఉత్పత్తులు చాలామంది బాటసారులు కానీ లేదా గ్రామీణులు కానీ వాటిని స్వీకరిస్తూ ఉండేవారు. తర్వాత సువర్ణగిరి బంగారం అధికంగా దొరికే ప్రాంతం, తక్షశిల విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతం అన్నమాట. అలానే ఈ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారుల గుండా వ్యాపారులు ప్రయాణించేవారు, ఈ రహదారుల గుండా బాటసారులకు ఉండేవారు, ఈ రహదారుల గుండా చాలామంది వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ రహదారుల పర్యవేక్షణకు గాను ఈ మగధ సామ్రాజ్యంలో కొన్ని మగధ సామ్రాజ్యంలోని మౌర్యులు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అంటే రహదారి పరిరక్షణ వ్యవస్థ అనేది ఆ సమయంలో ఉంది. రహదారులను ఏర్పాటు చేసి ఆ రహదారులను ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఉంచి ఇలాంటి విధానాలు అవలంబిస్తున్నారు. అలానే ఈ రహదారుల చుట్టూ ఈ రహదారుల పక్కల సత్రాలను కూడా ఏర్పాటు చేస్తారు మౌర్యులు. అంటే సత్రాలు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే దే కెన్ టేక్ ద రెస్ట్ వైల్ వాకింగ్, నడుస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి సత్తలు కూడా ఏర్పాటు చేశారు మౌర్యులు. అంతేకాకుండా మనం అశ్వరు గురించి చెప్పుకునేది ముందుగా ఇంకొంచెం గొప్ప రాజులు ఆల్రెడీ చంద్రగుప్త మౌర్యుడు ఆ తర్వాత బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడు మొదటి చక్రవర్తులలో ఒకడు కనుక్కున్నాం. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. అలాంటి చంద్రగుప్త మౌర్యుడు వ్యవసాయ అభివృద్ధి కోసం అలానే రాజ్యాన్ని విస్తరింప చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా చంద్రగుప్త మౌర్యుడు వ్యవసాయ మరియు త్రాగునీటి కోసం ఒక చెరువును, ఆ చెరువు పేరు సుదర్శన తటాకం అనే చెరువును కూడా త్రవ్విస్తాడు చంద్రగుప్త మౌర్యుడు. కింద క్లాసులో మనం
పరివర్జకులనే పేరు చెప్తూకున్నప్పుడు అందులో వర్ధమాన మహావీరుడు గురించి చెప్పుకున్నాం. ఈ వర్ధమాన మహావీరుడు జైన మతానికి చెందినవాడు. అయితే ఆ వర్ధమాన మహావీరుడు మరణం తర్వాత జైన మతం రెండు భాగాలుగా విడిపోయిందని కూడా చెప్పాను. అందులో ఒకటి శ్వేతంబరులు, రెండో వారు దిగంబరులు. శ్వేతంబరులు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు అనుకున్నాం, స్థూలబాహు. దిగంబరులు బట్టలు ధరించరు అనుకున్నాం, భద్రబాహు. అలానే ఆ భద్రబాహుతోటే ఈ చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వచ్చి కర్ణాటకలోని శ్రవణ బెలగల వద్ద సల్లేకర వ్రతాన్ని పూని మరణిస్తాడు. అంటే శరీరాన్ని బాగా కష్టింపజేసి మరణిస్తాడు ఎవరైనా చంద్రగుప్త మౌర్యుడు. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు అతని కుమారుడు బిందుసారుడు. ఇతన్ని అమిత్రాఘాతుడు అని కూడా గంటాం. ఈ అమిత్రాఘాతుడిగా బిరుదుపోయినటువంటి బిందుసారుడు రాజ్యాన్ని సుస్థిరపరుస్తాడు, రాజ్యాన్ని కూడా విస్తరింపజేస్తాడు. ఆ తర్వాత బిందుసారుని తర్వాత మగధ సామ్రాజ్యాన్ని పాలించిన వాడు ఎవరంటే అశోకుడు. బిందుసారుడు అలానే మొదటిగా చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోకుడు. అయితే ఇక్కడ మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో మాత్రమైతే అశోకుడు మొత్తం పరిపాలన విధానం, అలానే మౌర్య సామ్రాజ్యం మొత్తం పరిపాలన విధానం ఉంది, కానీ న్యూ సిలబస్ లో కేవలం అశోకుడు యొక్క మత విధానాన్ని గురించి మాత్రమే ఇచ్చున్నాడు. మనం బేసికల్ గా అతని యొక్క విధానాన్ని గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తూ వద్దాం. అదేంటంటే అశోకుడు గొప్ప పాలకుడు. ప్రపంచంలోని చక్రవర్తులలోకెల్లా, అత్యంత గొప్పవాడు అశోకుడు అని చెప్పవచ్చు. ఎలాగంటే అశోకుడు శాసనాలు వేయించాడు అనుకుంటున్నాం. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు. అలానే అశోకుడు రాజైనటువంటి 8 సంవత్సరాలకి ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు కళింగ. కళింగ నేటి ఒరిస్సా. ఈ అంటే భారతదేశంలో సువిశాల సువిశాలమైన మగధ సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలు వచ్చేసి మగధ సామ్రాజ్యంలో కలిసి ఉన్నాయి. కానీ ఒక కళింగ మాత్రము మగధ సామ్రాజ్యంలో కలిసి లేదు. ఈ మగధ సామ్రాజ్యంలో కలవనటువంటి ఈ కళింగను ఎలాగైనా సరే మగధ సామ్రాజ్యంలో కలపాలనే ఉద్దేశంతో అశోకుడు కళింగ పైన దాడి చేశాడు. ఈ కళింగ పైన దాడి చేసినటువంటి అశోకుడు వచ్చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాడు. విజయాన్ని సాధించిన తర్వాత అయితే ఇక్కడ కొన్ని లక్షల మంది గాయపడ్డారు. ఇలా ఈ మరణకాండ చూసినటువంటి అశోకుడికి మనస్సు చెల్లిస్తుంది. ఇక భవిష్యత్తులో యుద్ధాలు చేయకూడదు అన్న నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఏం చెప్తున్నానంటే ఇక్కడ ప్రపంచంలోనే మొదటిసారిగా యుద్ధాలలో విజయం తర్వాత యుద్ధాలకు స్వస్తి చెప్పినటువంటి ఏకైక రాజు, ఏకైక చక్రవర్తి అశోకుడు మాత్రమే. ఐ ఆమ్ నాట్ టచ్ ద స్వార్డ్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితాంతం వరకు